హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణన్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. ఈ రోజు అయితే ఒక టూ మంచి కంపెనీస్ నుంచి నోటిఫికేషన్స్ అన్నమాట. ఒకటి టెరాలాజిక్, ఇంకోటి హెచ్పి అన్నమాట. ఒకటి టెక్నికల్, ఇంకోటి నాన్ టెక్నికల్, ఐ మీన్ కోడింగ్, ఒకటి నాన్ కోడింగ్. సో దాని గురించి అయితే మనం ఈరోజు చూద్దాం. సో కమింగ్ టు టెరాలాజిక్ ఏంటంటే, ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇంజనీర్ రోల్ కోసం. ఎవరికి అంటే 2020 and 2021 వాళ్ళకి, బీటెక్, ఎంసీఏ వాళ్ళు, ఆల్ బ్రాంచెస్ అన్నమాట. బికాస్ బ్రాంచ్ స్పెసిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి. అండ్ స్కిల్స్ వచ్చేసి ఏముండాలంటే, ఏదర్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అంట, అంటే టీసీపీ ఐపి లాంటివి ఉంటాయి కదా, అలాంటివి మీకు తెలిసి ఉండాలి. సో రెజ్యూమేలో ఏం పెడతారంటే, ఏదర్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ పెట్టి, దాంతోపాటు ఏదో ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గురించి అక్కడ మెన్షన్ చేయండి. లేకపోతే మీకు ఓఎస్ గురించి తెలిసే, విండోస్ కానీ, లైనక్స్ కానీ, దాని గురించి మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు గుడ్ అనలిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ గురించి మెన్షన్ చేయండి. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా పెట్టండి. ఎందుకంటే ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ మీ రెజ్యూమేని యాక్సెప్ట్ చేయాలంటే ఇవైతే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటే మంచిదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఈ లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ క్లిక్ హియర్ కొడితే అఫీషియల్ సైట్లోకి వెళ్తారు, అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, 2020 and 2021 వాళ్ళకి అండ్ 2020 వాళ్ళకి మెల్లిగా ఆపర్చునిటీస్ నెక్స్ట్ ఇయర్ నుంచి తగ్గుతాయి కాబట్టి, ఇయర్ నుంచి మీరు గట్టిగా ట్రై చేసి కమింగ్ 3 to 4 months ఈ జాబ్ తెచ్చేసుకోవడానికి మీరు ట్రై చేయాలన్నమాట. కాబట్టి వచ్చిన ప్రతి ఆపర్చునిటీకి మీరు అయితే అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరికి అంటే, హెచ్పి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ రోల్కి అనమాట. సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఇంటర్ అండ్ డిప్లొమా. బట్ ఇంటర్ డిప్లొమా వాళ్ళు అప్లై చేసేటట్టయితే అట్లీస్ట్ 6 months దేనిలో ఒక దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఎవరికంటే ఇంటర్ ఆర్ డిప్లొమా. ఒకవేళ డిగ్రీ అంటే బీటెక్ కావచ్చు, ఎనీ డిగ్రీ అవ్వచ్చు, బీకామ్, బీఎస్సీ ఎవరైనా అవ్వచ్చు, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదన్నమాట. బట్ ఇంటర్ డిప్లొమా వాళ్ళకి కావాలి. అండ్ హెచ్పీలో వచ్చేసి మీకు పర్సంటేజ్ క్రైటీరియా అది మెన్షన్ చేయరు కాబట్టి మీరు అది ఎక్కువ ఆలోచించక్కర్లేదు. అండ్ గుడ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్, డేటా ఎంట్రీ అండ్ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అన్నమాట. సాఫ్ట్వేర్స్ లైక్ మైక్రో ఆఫీస్, క్యాడ్, అడోబ్ సూట్ అలాంటి వాటి మీద మీకు ఉంటే చాలు. ఎక్కువ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదు, బట్ ది మెన్షన్డ్ హియర్. బట్ మీరైతే ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ లైక్ ఆ స్కిల్స్ మెన్షన్ చేయండి. దాంతోపాటు డేటా ఎంట్రీ అక్యూరసీ ఉండాలంట అండ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ ఫేసింగ్ రోల్, ఓకే, మీరు ఖచ్చితంగా కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇవన్నమాట. అండ్ దీని లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అప్లై చేసుకోండి. ఈ టూ జాబ్స్ అయితే, ఇది టెక్నికల్ జాబ్, ఇది నాన్ టెక్ జాబ్ కిందకు వస్తుంది అన్నమాట. అండ్ ఇది ప్రజెంట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. సో ఈరోజు వచ్చిన 2 notifications అయితే ఇవి, అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.